నేను ఒకటే చెప్తా, రైతు సంక్షేమానికి సంబంధించి మీరు చేసే విమర్శలు ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది. అది వచ్చి మీ మీదే పడుతుంది. ఎందుకంటే రైతు సంక్షేమంలో రైతుకి సంబంధించిన మేలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని దాటి ఇవాళ ఏ ముఖ్యమంత్రి లేరని గంటపదంగా మేము చెబుతాం. ఎన్ని వేల కోట్ల భారం పడినా పర్లేదు, రైతు బాగుండాలని ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. మీలాగా చెప్పేదొకటి చేసేదొకటి ప్రచారం చేసుకున్న తర్వాత మోహన్ చాటేసిన కార్యక్రమం కాదు. రైతులు బాగుండాలని చెప్తాడు, ఆయిల్ పాము రైతులకు ఇస్తానన్న మీరు అడిషనల్ ఎప్పుడైనా సహాయాన్ని అందించారా? మీ ప్రభుత్వ హాయంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణకి సమానంగా రేట్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో 80 కోట్ల రూపాయలు తెలంగాణతో ఈక్వల్ రేట్ ఇవ్వడానికి ఆయిల్ పాము రైతులకు డబ్బులు ఇచ్చిన విషయం మీకు తెలియదా అని అడుగుతున్నాం. మసిపూసి మారేడికాయ చేస్తే నమ్మడానికి ఇక్కడ ఎవరో అర్థం చేసుకోలేని ప్రజలు లేరు. ఇక్కడ చప్పట్లు కొట్టడానికి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొట్టడానికి పనికొస్తుందేమో తప్ప మీరు మాట్లాడే మాటలన్నీ ఇంక దేనికి పనికిరావు. రండి, గ్రామాల్లోకి వస్తే రైతులు ఏ విధంగా ఉన్నారో తెలుస్తుంది మీకు. అమరావతిలో గురించి మాట్లాడతారు ఆయన మాట్లాడితే, మొన్నే 200వ రోజు ఏదో సమరసింహారెడ్డి సినిమాకి సద్దినోత్సవం చేసినట్టుగా 200 డేస్ ఫంక్షన్ చేయించాడు. ఏంటో ఆయన మాకేం అర్థం కావట్లే. అక్కడి నుంచి ఏమైనా రాజధాని ఎత్తేస్తానన్నారా? రాజధాని అక్కడే ఉంటుంది, అయితే అది శాసన రాజధానిగా ఉంటుంది. వికేంద్రీకరణ ఇస్తామంటే నువ్వెవడో వికేంద్రీకరించడానికి అంటాడు. ఈయన పొద్దున్న నువ్వెవడో అని అడిగితే సమాధానం చెప్పడు. ప్రజాధనంతో మీరు పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారని మాట్లాడతాడు ఈ మధ్యన. అసలు ప్రకటనల గురించి ప్రచారం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఉందా? పూర్తిగా ప్రచారం మీదే బతికి ఇంతకాలం, ప్రచారం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకెళ్ళని వాడివి. ప్రజలకన్నా ప్రచారం నమ్ముకున్నవాడి నువ్వు కూడా ప్రచారం గురించి మాట్లాడతావా చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ప్రచారం లేకుండా అసలు ఒక్కరోజన్నా గడుస్తుందా చంద్రబాబు నాయుడికి? ఈరోజు హెడ్లైన్స్లో ఏ విధంగా ఉండాలని ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉందా? ఇవాళ దేశం మొత్తం మీద అత్యధికంగా కరోనా టెస్టులు చేయించి కరోనా పేషెంట్లు క్వారంటైన్ అయిన తర్వాత తిరిగి వెళ్తే కూడా వాళ్ళ చేతిలో 2000 రూపాయలు పెట్టి పంపించిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కరోనాలో ఫెయిల్ అంటాడు. అంటే ఈయన సర్టిఫికెట్లు ఎవరికి కావాలని అడుగుతున్నాం మేము. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి, పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఆ రోజు కరోనాతో సాధీవనం చేయాల్సిందే, ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి కొంతకాలం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే దాన్ని పెద్ద ఎద్దేవా చేశారు. ఇవాళ ప్రపంచం అంతా అదే మాట మాట్లాడుతుంది. ఒకేసారి 1088 అంబులెన్సుల్ని మళ్ళీ తీసుకొచ్చి 104, 108 సేవలను అందిస్తే దేశం అంతా ఆశ్చర్యపోయి అభినందించింది. నీ చేతకంతనం వల్ల అంబులెన్సుల్లో 108లో 104లో డీజిల్ పోయలేని పోయినవి నువ్వు కూడా మాట్లాడతావు, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని పోయినవి నువ్వు కూడా మాట్లాడతావు. అసలు ఇప్పటికైనా సరే సమీక్షించుకుని ఎక్కడ తప్పు జరిగింది, ఏం చేసాము, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఎలా ఉండాలన్న ఆలోచన మానేసి ఇది రైతు దగా దినోత్సవంగా చేసుకోండి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఓ పక్కన యనమల రామకృష్ణుడు గారు ఏదో వ్యాసం రాశాడు, నన్ను చూశా వ్యవసాయం మీద. ఇంకో పక్కన ఇవాళ చంద్రరాజప్ప గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా మీ ఇద్దరికి చెప్తా, మీ బంగారం అంత మంచిదైతే మీకు ఎందుకు 23 సీట్లు వచ్చినాయి? ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా, యనమల రామకృష్ణుడు గారు చంద్రరాజప్ప గారు కూడా. ప్రజలు ఎందుకు మనల్ని తిరస్కరించారనే ఆలోచన మానేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం ఒక ఉక్రోషాన్ని ఒక ఆవేశాన్ని ఎంతకాలం మీరు ఇలా ప్రదర్శిస్తారు? నిజాలు దాచేస్తే దాగిపోతాయా? ఇవాళ ప్రతి రైతు భరోసా కేంద్రంలో జాబితాలు పెడుతున్నా, వెళ్ళి చూసుకోండి. ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితాలను వెళ్ళి చూడండి. గ్రామ వాలంటీర్లో కూడా మీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు చాలామంది ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయంలో దాదాపు 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తే మీ సానుభూతి పరులకి మీ పార్టీ కార్యకర్తలకు కూడా మెరిట్ ఉంటే చాలా మందికి వచ్చి నేను చూసుకోండి వెళ్ళి. లాక్డౌన్ పెట్టే యోచన అయితే ప్రస్తుతానికి లేదు, కానీ
అన్ని జిల్లాల్లో ప్రత్యేకించి మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా అత్యధికంగా కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి ఏ విధంగా దీనికి కట్టడి చేయాలనే దాని మీద ఆలోచించాల్సిన ఆవశ్యకత కనిపిస్తా ఉంది. జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్ గా దానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఒకటే చెప్తున్నాం, స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. వాళ్ళు చాలా వేగంగా వ్యాప్తి చెందుతా ఉంది ఇది, కాబట్టి ఆ స్వీయ నియంత్రణ లేకపోతే చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. నేను హోమ్ క్వారంటైన్ కానీ గ్రామాల్లో బెడ్స్ వరకు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది, మెడిసిన్ సిద్ధంగా ఉంచింది. ఆరోగ్యశ్రీలో కూడా కరోనా బాధితులకి సేవలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఒక పక్క ఏం చేయగలిగితే మానవ మాతృలుగా ప్రభుత్వంగా ఏం చేయగలిగితే అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు స్వీయ నియంత్రణ పాటించండి. మీరే నాకు రాదు ఎదోడికి వస్తుంది కానీ నాకెందుకు వస్తుంది అనే ఆలోచన వదులుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ప్రతిపక్షానికి భయపడి మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదున్నా సరే దాంట్లో నేను కూడా ఉన్నాను ఈ ఆటలో అంటాడు ఆయన. ఆయనకి ఏం సంబంధం? 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 30 లక్షల ఇళ్ళు కట్టాలనేది ఒక పెద్ద సంకల్పం. దీనికోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడతా ఉన్నారు, భూసేకరణ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములు తీసుకుంటున్నారు. ప్రైవేటు భూములు ఎక్కడ ఒక డిస్ప్యూట్ లేకుండా రైతులతో మాట్లాడి ప్రైవేటు భూములు తీసుకుంటున్నారు. దాని లేఅవుట్లు వేయాలి, దానికి లెవెలింగ్లు చేయాలి, లబ్ధిదారులు కేటాయించాలి. లబ్ధిదారులను కూడా చాలా పారదర్శకంగా పూర్తిగా లాటరీలు తీసి నిర్వహిస్తూ ఉన్నారు. ఒక పక్క ఇవి చేస్తుంటే ఈయనే దొడ్డిదారిని ఎవడెవడితో కోట్లు వేస్తాడు, ఇది ఎందుకు చేసామనిపిస్తాడు, కొంతకాలం ఆలస్యం చేయించాలనుకుంటాడు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయన టక్కు టమ్మారు విద్యల వల్ల ఈ ప్లాట్స్ ఇవ్వడం ఆలస్యం అవుతుందేమో కానీ ఆగదు. ఆయన కలగ అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. అంటే చంద్రబాబు నాయుడు గారు దాని నుంచి కూడా ఒక లబ్ధి పొందాలని అసలు విషయాన్ని డైవర్ట్ చేయాలని అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే ఆయన అసలు విషయం మానేసి ఆయన ఏమంటాడు, అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళారు, తెల్లవారుజామున ఎందుకు వెళ్ళారు, ఆపరేషన్ చేయించుకున్నాడు మీకు తెలియదా, ఇవి మాట్లాడుతున్నాడు. అంతే తప్ప అవినీతి జరగలేదు, మేము చేయలేదని అంటలే. పైగా లోకేష్ బయటకు వచ్చి అలాంటి ఉత్తరాలు అయితే నేను అందించాను అంటున్నాడు ఆయన. అంటే వాళ్ళకి తప్పు చేయడం అవినీతి చేయడం తప్పు అని అనిపించట్లేదు వాళ్ళకి. ఒక మర్డర్ జరిగింది, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిది, దాంట్లో క్లూస్ ఉన్నాయి. ఆ ప్రకారం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే దానిలో కూడా ఆయన ఒక కోణం చూస్తున్నాడు, ఆయన కుట్ర కోణం. నువ్వు ఇక్కడ మీ మీద కేసులు పెట్టించి మిమ్మల్ని వేధించాలనే చిన్న బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చట్టం తన పని తాను చేసిపోతుందనే ఆలోచనలో ఉన్నాం కాబట్టే ఆయన ఉన్నారు. కాబట్టే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది, ఈయనలాగా కుట్ర రాజకీయాలు చేయాలనుకుంటే ఎందుకని ఎక్కువ చేయొచ్చు, కానీ కుట్ర రాజకీయాలు చేసి తెర ముందోటి తెర వెనకాల ఒక రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంతకుముందు కూడా చెప్పారైనా, మా ఇంట వంట లేదని చెప్పారైనా అదే పద్ధతిలో ముందుకెళ్తున్నారు. ఎవరికి అవసరం? వాళ్ళు అచ్చెన్నాయుడు గారి మీద సానుభూతి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి, ఈఎస్ఐలో దారుణంగా దోచుకు తినేసినా కూడా అడగకూడదంట. ఈఎస్ఐ కుంభకోణం ఇక్కడ మాత్రమే వచ్చిందా? తెలంగాణలో జరిగిన ఎంక్వైరీలో వచ్చిన తీగ లాగితే ఇక్కడ అచ్చెన్నాయుడు బయటపడ్డాడు. అచ్చెన్నాయుడు గారిని విచారిస్తే అది తప్పు తప్పు, ఆయన ఆపరేషన్ చేసుకొచ్చాడు, అచ్చెన్నాయుడు లాంటి అన్నా హజారని ఇలా చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా కేసులు పెట్టొద్దు, అదేదో మాకు రాజకీయ కక్ష అని అంటే అట్లా. ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నాడు కొత్తగా చంద్రబాబు గారు, కొత్త భాష ఇది. దళితులకు ఎవరన్నా పుట్టాలనుకుంటారని మాట్లాడిన వాడు ఇప్పుడంట దళితుల గురించి డాక్టర్ సుధాకర్ మీద అన్యాయంగా చేశారు, లేకపోతే అనిత గారి మీద అన్యాయంగా చేశారని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున 1,000 కోట్ల రూపాయల విలువైన గ్రౌండ్లో పెట్టాలని అనుకుంటే దాన్ని కూడా తప్పు పడుతున్నాడు ఆయన. కాదేది కవిత కరహరం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు నోటికి వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అని తిట్టడానికి ఏది అనర్హత కాదన్నట్టుగా ప్రవర్తించడం అనేది దుర్మార్గం.